మానవ సంబంధాలను ప్రభావితం చేసే పండుగలకు తెలుగు రాష్ట్రాలలో కొదవేలేదు. ఏ పండుగను చూసినా, ఏ సంప్రదాయాన్ని పరిశీలించినా అందులో ఓ అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. ఏదో రకమైన ప్రయోజనంతో కూడుకున్నదే అయి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ కొనసాగుతున్న అలాంటి ఓ విశిష్టమైన ఆచారం ఇంటి ఆడపడుచుకు ఒడిబియ్యం నింపడం. దీన్నే తెలంగాణ ప్రాంతంలో ఒడిబియ్యమని, రాయలసీమలో ఒడిగింటి బియ్యమని, మరికొన్ని ప్రాంతాలలో వడిబియ్యమని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినప్పటికీ ముఖ్య ఉద్దేశం మాత్రం నవవధూవరులకు హోమ్సిక్ తొలగించడం, అందరితో కలిసిపోయేలా చేయడం కోసమే. కూతురిని ఇంటికి ఆహ్వానించిన పుట్టింటి వారు తమ ఆడబిడ్డను అపూర్వంగా సత్కరించుకోవడం, తద్వారా ఆమెకు మేమున్నామంటూ భరోసా ఇవ్వడం, రాబోయే కాలంలో అంతా శుభమే జరగాలని కోరుకోవడమే ఒడిబియ్యంలో ఉండే ప్రత్యేకత. ఒడిబియ్యం గురించి తెలియని వారు ఏవో చెబుతారు, కానీ సోషల్ మీడియాలో ఓ చోట ఈ సాంప్రదాయం గురించి చక్కటి వివరణ ఇచ్చారు. ఒడిబియ్యమంటే ఓ ఆడకూతురుకు రాబోయే జీవితం పట్ల ధైర్యం కలిగించడం, ఆత్మస్థైర్యాన్ని నింపడం. ఆడపిల్ల పెళ్లి అనే బంధం కోసం తను పుట్టి పెరిగిన చోటును, ప్రియమైన వస్తువులను, తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని, బంధువులను, స్నేహితులను వీడి భర్త వెంట అత్తగారింటికి వెళుతుంది. తాను ముందెప్పుడు చూడని వ్యక్తికి భార్యగా, ఆ కుటుంబానికి సభ్యురాలుగా మారుతుంది. ఈ క్రమంలో ఆమెకు పుట్టింటి గురించిన బెంగ కలగడం సహజం. అదెంత కష్టంగా ఉంటుందో కేవలం ఆమెకు మాత్రమే తెలుస్తుంది. దీన్ని తొలగించడానికి మన పూర్వీకులు సృష్టించిన మార్గాలలో ఒడిబియ్యం ఒకటి. పుట్టింటితో ఆ బంధం ఎప్పుడూ కొనసాగాలని, కూతురును మరోసారి ఇంటికి పిలిచి ఆమెను కనులారా అల్లుడితో పాటు చూసుకుని మురిసిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు, ఆమెను మనసారా ఆశీర్వదించుకోవాలని, ఆమెకిష్టమైన దుస్తులు, పసుపు కుంకుమ పెట్టి సంతోషపరచాలని ఏ తల్లి కోరుకోదు. అందుకే ఆమెను మరోసారి కలవడం వెనుక ఉద్దేశమని చెబుతున్నారు విశ్లేషకులు. ఒడి అన్నా, వడి అన్నా, ఒడి ప్రకృతి అనుకుంటే వడి వికృతి అనే అంటారు విశ్లేషకులు. తెలంగాణలో పెళ్లి రోజే తొలి ఒడి బియ్యం పోస్తారు. తరువాత నిర్ణీత కాలంలో, అంటే ప్రతి ఐదేళ్లకోసారి అల్లుడిని, ఆడబిడ్డను ఇంటికి పిలిచి ఒడిబియ్యం పోయడం అనాదిగా కొనసాగుతోంది. ఒడిబియ్యం పోయడం అంటే 4 సేర్ల బియ్యం ఒడిలో పోయడం మాత్రమే కాదు, కొత్త బట్టలు పెట్టడం, కట్నం చదివించుకోవడం, చుట్టుపక్కల ఉండే నిండు ముత్తైదువులను పిలిచి వారితో ఆడబిడ్డకు ఒడిబియ్యం పోయించడం అనే కార్యక్రమాల ద్వారా ఆమెకు తమతో సమాన స్థాయిని కలుగజేయడమేనని అంటారు. ఇంతకీ ఒడిబియ్యం ఎలా తయారు చేసుకుంటారో ఆ విధానం గురించి చూద్దాం. మామూలు బియ్యంలో కాస్త పసుపు, నెయ్యి వేసి కలుపుతారు. ఆ బియ్యంలో 5 కుడుకలు, 5 పోకవక్కలు, 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు విధిగా ఉంచుతారు. భుజం నుంచి ఒడిలోకి జారబిడుచుకుని కూర్చున్న అమ్మాయి ఒడిలో తల్లి మొదటగా 5 దోసిళ్ల బియ్యం పోస్తుంది. బియ్యంతో పాటు చీరపెట్టే సంప్రదాయం కూడా ఉంది. దాన్ని వధువు తన అత్తింటి ఆడపడుచుకు కానుకగా పెడుతుందన్నమాట. అలా వారి మధ్య స్నేహం కుదిరేందుకు ఇదో మార్గం. అయితే ఇవన్నీ ఆయా కుటుంబాల తాహతును బట్టి జరుపుకుంటారు. ఆపై ఇరుగు పొరుగులోని 5 ముత్తైదువులను తమ 2 దోసిళ్లతో తలా 5 సార్లు బియ్యాన్ని ఒడికి కట్టుకున్న వస్త్రంలో పోస్తారు. ఆపై వధువు తన ఒడికున్న బియ్యంలోంచి 5 పిడికిళ్ల బియ్యాన్ని తిరిగి పుట్టింటి వారికి ఇస్తుంది. ఆ బియ్యంతో భోజనాలు వండుకుని ఆడబిడ్డను గుర్తు చేసుకుంటారు. పుట్టింట్లోని వారు పోసిన ఒడిబియ్యాన్ని అత్తవారింటికి తీసుకెళ్లిన ఆడబిడ్డ అందరికోసం భోజనాలు ఏర్పాటు చేస్తుంది. అత్తింటి వారి చుట్టాలను పిలుస్తారు. ఆ సందర్భంగా పుట్టింటి నుంచి తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములు హాజరవుతారు. అలా రావడం ద్వారా తల్లిదండ్రులు కానీ సోదరులు కానీ ఆమెకు భరోసా కలుగజేస్తారు. తల్లి, నీవెక్కడున్నా నీకు అండగా మేముంటాం, నీ బట్టకు పొట్టకు కొరత లేకుండా చూసే పూచికత్తు మాది అన్న ధైర్యాన్ని కలుగుజేయడం కోసమే ఒడిబియ్యం అనే సంప్రదాయం పుట్టింది. అన్నం వండుకుని తినే మనకు బియ్యమే జీవనాధారం. అలాంటి బియ్యంలో మరిన్ని వస్తువులను జోడించి ముత్తైదువుల ద్వారా ఆడబిడ్డకు దోసిళ్లతో అందజేయడం వెనుక అనేక అర్థాలున్నాయి. ఆమెకు తన బాధ్యతలను గుర్తు చేయడంతో పాటు ఆమెకు బలమైన, ఆరోగ్యమైన సంతానం కలగాలని కోరుకోవడం ఒడిబియ్యం పోయడం అనే సంప్రదాయంలో ఉంటుంది. వధువును తీసుకుని ఇంటికొచ్చిన అల్లుడికి బట్టలు పెట్టడం ద్వారా గౌరవం ఇవ్వడం, బావమరుదులు బావకాళ్లకు వయసుతో నిమిత్తం లేకుండా దండం పెట్టడం, అల్లుడిని తమ కుటుంబంలో పెద్ద సభ్యుడిగా అంగీకరించడమే అవుతుంది. తద్వారా తమ ఆడబిడ్డను బాగా చూసుకోమని సూచించడం లాంటిదేనని అంటారు. మన పండుగలతో పాటు సంప్రదాయాలలోనూ మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడం లాంటి సూక్ష్మమైన విషయాలు దాగి ఉంటాయన్న విషయం ఒడిబియ్యం ద్వారా మరోసారి స్పష్టమైంది. చూశారు కదా ఒడిబియ్యం ప్రత్యేకత గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.